తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు పాటించాలని పట్టణ ఎస్ఐ సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈరోజు పోలీస్ స్టేషన్లో పాత్రికేయులతో మాట్లాడుతూ. నమస్కారం అండి, నేను సత్యనారాయణ మాట్లాడుతున్నాను, అలగడ్డ టౌన్ ఎస్ఐని. మేము రోడ్ల మీద వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు ఈ పిల్లలు, తెలియని పిల్లలు చాలా స్పీడ్గా వస్తారు. ఎంత స్పీడ్గా వస్తారంటే ఏదో బర్రని సౌండ్ చేసుకుంటా చాలా స్పీడ్గా వస్తారు. ఎందుకు, ఏదో అదొక అట్రాక్షన్ అనమాట. కానీ దాంట్లో ప్రమాదం అనేటువంటిది జరిగితే ఎట్లుంటుందో లెక్కేసుకోండి. ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ప్రాణం అనేది, వాల్యుబుల్ ప్రాణం అనేది ఇస్తారా, వస్తుందా? అందుకనే తల్లిదండ్రులకు అందరికీ దయచేసి చెప్తా ఉన్నాము, మీరు బండి ఇప్పించే ముందు పిల్లోడు ఎట్లా పోతున్నాడు, ఎట్లా డ్రైవ్ చేస్తున్నాడు అనేది ఒకసారి ఆలోచించి పిల్లలందరికీ భయం పెట్టాలని, ఆ విధంగా నడపకుండా ఏదైనా అవసరమైతే రోడ్ల మీద తిరగాలి తప్ప వేరే అనవసరంగా సైలెన్సర్లను పెరికేసి రాత్రి పూట సర్రని సౌండ్ చేసుకుంటూ అంతా డిస్టర్బ్ చేస్తున్నారు. అటువంటి వాళ్లను చాలా కఠినంగా వాళ్ళ ఎదుట చర్య ఉంటుందని చెప్పేసి, మీ తల్లిదండ్రులు కూడా అట్లా చేయకుండా ట్రాఫిక్కు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి తల్లిదండ్రులు ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి ఈ బైక్ రైడింగ్ మీద, ఈ బైక్ను ఈ విధంగా టౌన్లో నడపడం మీద, డాష్ కొట్టి వేరే వెహికల్స్కు ఇబ్బంది కలిగించకుండా కంట్రోల్ చేస్తారని విజ్ఞప్తి చేస్తాను.